ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు పేదల కడుపు కొట్టి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ చేస్తోందన్నారు. నాగోల్లోని ఎస్టీపీ కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం ఎస్టీపీలను సరిగా నడిపితే మూసీ శుద్ది అవుతుందన్నారు. 386 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం 31 ఎస్టీపీలను నిర్మించాలని తలపెట్టినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. 545 కోట్లతో హైదరాబాద్లో 15 బ్రిడ్జీలు నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇల్లు కేసీఆర్ నిర్మించిన 2 పడక గదులేనని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డికి వెటకాలం ఎక్కువైందంటూ కేటీఆర్ మండిపడ్డారు. తనను మూసీ పక్కన 3 నెలలు ఉండమని రేవంత్ చేసిన సవాల్పై స్పందించిన కేటీఆర్ 3 ఏళ్లు ఉంటానని చెప్పారు. దమ్ముంటే మూసీ లోతు పెంచి బలమైన కరకట్టలు నిర్మించాలని సూచించారు. 24,000 కిలోమీటర్ల నమామి గంగా ప్రాజెక్టుకు 40,000 కోట్లయితే కేవలం 57 కిలోమీటర్లు ఉన్న మూసీ ప్రక్షాళనకు 150 కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఎస్టీపీలోకి నీళ్లు వచ్చేటప్పుడు ఉండే నీళ్లు ఇట్లుంటాయి, 65-70 ఏళ్ళకి ఇట్లే ఉండే. ఇక కేసీఆర్ వచ్చినాక ఈ ఎస్టీపీలు కట్టినాక ఇక నీళ్లు గిట్లయినాయి. నల్లగొండకు నిన్నటిదాకా ఇట్లా పోతుండే, ఇక రేపటి నుంచి గిట్లా పోతాయి. ఇక ముఖ్యమంత్రి గారు కొత్తగా సాధించేది కానీ, శోధించేది కానీ, పరిశోధించేది కానీ, దీనిలో 1,000 కోట్ల రూపాయలు పోసేది కానీ ఏం లేదు. వీటిని చక్కగా నడిపిస్తే చాలు గంతే. ఇది 320 MLD సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది అంటే ఇది భారతదేశంలో ఎక్కడ కూడా, ఇక్కడ బొంబాయిలో లేదు, ఢిల్లీలో లేదు, కోల్కతాలో లేదు, చెన్నైలో లేదు, ఎక్కడ లేదు. అతి పెద్ద సివరేజ్ ప్లాంట్ ఇక్కడ. పాతది యువతలకు ఉంది, 170 MLD ఎస్టీపీ ఇటు ఉంది. ఆ 170 ఈ 320 కలిపితే 500 MLD ఎస్టీపీ ప్లాంట్ ఒకటే కాడుంది.